వరంగల్ జిల్లా ఆత్మకూరు మండల తహసీల్దార్ సత్యనారాయణ రావు సూపర్ టీవీతో మాట్లాడుతూ ఎలార్ యూపీలో మండలంలోని అర్హులైన రైతులకు పట్టా పాస్ బుక్స్ ఇచ్చామని, ఆన్లైన్ లో సేవలు సక్రమంగా అమలు చేస్తున్నామని, విద్యార్థులకు ఇచ్చే సర్టిఫికేట్స్ సకాలంలో అందిస్తున్నామని అన్నారు. పబ్లిక్ అందరు కూడా ఓటర్లుగా మరి అందరు కూడా నమోదు చేయడం జరిగింది. అందులో కూడా మేము సక్సెస్ఫుల్ అయినాం. ఒక్క ఓటర్ కూడా వచ్చి ఎలిజిబిలిటీ పర్సన్ కూడా వచ్చి నా ఓటు లేదు అనేది లేకుండా అందరికీ ఓటు హక్కును కల్పించింది. అందులో ఎక్కడ కూడా ఒక కంప్లైంట్ లేకుండా మరి ఆత్మకూరు మండలంలో సజావుగా ఎలక్షన్స్ జరగడం జరిగింది. మరి అదేవిధంగా ఎల్ఆర్యూపీ వర్క్ ఇక్కడ ప్రతిసారి దుర్గొండి మండలంలో చేశాను. 92% కంప్లీట్ అయింది. ఇక్కడ 11,400 పాస్ బుక్లు వేయడం జరిగింది. ఈ మండలంలో కూడా ఇక్కడికి వస్తే 9,500 పాస్ బుక్స్ వరకు ఇవ్వడం జరిగింది. ఇంకా కొద్దిగా అక్కడక్కడ ఒక దాని నూటికి ఒక 50,000 పాస్ బుక్లు చెప్పిన తాత ఇంకా పెండింగ్లో ఉంది. అది కూడా నేను వచ్చిన తర్వాత ఒక అంటే 92% వరకు ఇక్కడ చేయడం జరిగింది. ఇది ఇంకొక 3% వరకు 3-4% వరకు కూడా అది కూడా డిస్ప్యూట్స్ పోర్షన్ మాత్రమే మిగిలినాయి. ఇక్కడ పార్క్ బీలు కూడా ఎక్కడైనా అవి ఉంది. అయితే అది 1x1 ఊరు ఊరు వారిగా మేము చేసి అందరు కూడా డిస్ప్యూట్స్ క్లియర్ చేస్తా ఉన్నాం. మ్యాక్సిమం ఇక్కడ ఉన్న నేచర్ ఆఫ్ డిస్ప్యూట్స్ ఏంటంటే అందరికీ దాదాపు పాస్ బుక్స్ వచ్చినాయి. కానీ ఒక 4 గుంటలు ఇందులో కలవాలి, ఒక 5 గుంటలు అందులో తీసేయాలి, వాడి దాంట్లో కలిసి నాది ఇది వాడి దాంట్లో నాకు రావాలి, అంటే సర్వే ప్రాబ్లమ్స్ వల్ల ఎక్కువ పడాలి, అదే నేచర్ ఆఫ్ డిస్ప్యూట్స్ ల్యాండ్స్ ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మేము మళ్ళా మొన్న ఈ ఇది లాస్ట్ మంత్లో 20